అసలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్. మరోవైపు చంద్రబాబు గారు అనుయాయుల మీద కానివ్వండి, లోకేష్ గారు సన్నిహితులకు సంబంధించి కానివ్వండి, జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు చంద్రబాబు గారు మౌనంగా ఉన్నారు అని అందరూ ఆలోచిస్తున్న టైంలో వైసీపీ నేత అలాగే మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అతి త్వరలోనే జైలుకు వెళ్ళబోతున్నారు, ఎందుకు అంటే ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న రైట్స్ తనిఖీలు ఏవైతే ఉన్నాయో, సోదాలు ఏవైతే ఉన్నాయో, ఆ సోదాల్లో పలు కీలక ఆధారాలు దొరికేశాయి, కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే ఆ దాడుల మీద కానీ ఆ తనిఖీల మీద కానీ నోరు విప్పడం లేదు చంద్రబాబు. త్వరలోనే ఆయనకి జైలుకు వెళ్ళబోతున్నారు అనేది చాలా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారి గత 5 ఏళ్ల పాలనలో వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు గారు. వేరే రాష్ట్రానికి ఆ సొమ్మంతా బదలాయించేశారు. కేంద్ర సంస్థలు చంద్రబాబుపై దృష్టి పెట్టాలి ఇమీడియట్గా అని చెప్పి రామచంద్రయ్య కోరడం, అదే టైంలో మన జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్లో ఆధారాలతో సహా చంద్రబాబు గారు దొరికిపోయారు, అందువల్ల ఏం మాట్లాడట్లేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నిజాయితీగా లేరు, అందుకే ప్రజలు తిరస్కరించారు, చంద్రబాబు తీరు మాత్రం మారలేదని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. అయితే చంద్రబాబు గారు చేయబోయే బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు యాత్ర మీద కూడా ఆయన విమర్శలు చేశారు. 2019 ఎన్నికల ముందు నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ప్రస్తుతం అదే పార్టీతో, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిపై బీజేపీ పార్టీ ఎందుకు విమర్శలు చేయడం లేదో కూడా చెప్పాలని అందాం. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడడం లేదు అని కూడా ప్రశ్నించారు. కావాలనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన గురించి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రధాని మోడీతో సీఎం జగన్ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి అలాగే రాష్ట్ర సమస్యల గురించి చర్చించారని చెప్పడం, కొందరు మాత్రం జగన్ మోదీ మందలించారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన ఖండించారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి రామచంద్రయ్య చేసిన ప్రధాన ఆరోపణలు. అయితే మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య గారు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే కనుక గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులు ఏమైతే ఉన్నాయో, ఆ దాడులకు సంబంధించి ఆ దాడుల్లో ఎవరు కీలక పాత్రదారులు, అలాగే ఒక లాకర్లో 150 కోట్ల రూపాయలకు సంబంధించి జరిగిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్స్ ఏవైతే దొరికినాయో, ఆ డాక్యుమెంట్స్, ఆ లావాదేవీల వెనక ఎవరు ఉన్నారు అనే దాని మీద మొదటి నుంచి ఆసక్తిగా ఉంది. అయితే దాని వెనక ఖచ్చితంగా చంద్రబాబు గారు ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి అనే విధంగా శ్రీరామచంద్ర గారు చేసిన వ్యాఖ్యలలో స్పష్టత అవుతుంది. మరి నిజంగా ఆధారాలు దొరికాయా, నిజంగా అదే గనక దాని వెనక చంద్రబాబు గారు ఉంటే అతి త్వరలోనే జైలుకు వెళ్తారు అనే ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.